మోడీ అనుసరిస్తున్న విధానాలకు భారత్ ఈ కార్యక్రమం పాలకొండలో కూడా విజయవంతం జరిగింది. ఈ విజయవంతం చెంపపెట్ట లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మోడీ గారు తన వైఖరి మార్చుకొని ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఢిల్లీలో రైతులు 120 రోజుల నుంచి రైతాంగం ఆందోళన చేస్తా ఉంటే మోడీ చేమ కొట్టినట్టు కూడా లేదు. అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అంబానీ ఆదానికి ఇవాళ ప్రైవేటు ధారాదత్తం చేసే దానికి సిద్ధపడతా ఉన్నారు. రైల్వే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ వాడరేవులు విద్యుత్తు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రజలు ఆస్తులు ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులే. ఇవాళ ఆదానికి ఇవాళ ఇవ్వడానికి మోడీ సర్కారు సిద్ధపడతా ఉంది. అందుకని ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పక్షాల ప్రజలందరికీ ఉందని చెప్పి భావిస్తా ఉన్నా. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, 2020 విద్యుత్ చట్టం రద్దు చేయాలని చెప్పి, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పరాదని తదితర డిమాండ్లపై దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతూ ఉంది. ఆ బంద్ సందర్భంగా పాలకొండలో స్వచ్ఛందంగా వర్తకులు విద్యా సంస్థలు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్ చేసి విజయవంతం చేశారు. ఎప్పటికైనా బీజేపీ మోడీ సర్కారు ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని విడనాడి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప కార్పొరేట్ సంస్థల కోసం ఆదానికో అంబానీకో సేవ చేయడానికి ఇవాళ ప్రజ సేవ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేయడానికి ఈ బంధు మోడీ ఎప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలా? ఆయన చెప్తారు గొప్పగా, మరి టీచర్ టీఎంకోని ప్రధానమంత్రి అయ్యారని ఇవాళ టీఎంనంత సులువుగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదానీ అంబానీకి మోడీ గారు అమ్మితే ఈ భారతదేశంలో ప్రజలు ఊరుకోరని చెప్పి మోడీ గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నావు. నువ్వు 2014 ఇచ్చిన హామీలు ముందు నువ్వు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. ఇవాళ మతాలని రెచ్చగొట్టి మతోన్మూలాన్ని రెచ్చగొట్టి ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించి నువ్వేమో నీ కార్పొరేట్ సేవ చేస్తామంటే ప్రజలు సహించే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ కార్మిక వర్గం ఐక్యంగా ఇవాళ 500 కార్మిక సంఘాలు ఇవాళన్నీ ఐక్యంగా తిప్పికొట్టే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను. నా పేరు అమరవేణి, మండల కన్వీనర్ గా కో కన్వీనర్ గా పనిచేస్తూ ఉన్నాను. సిఐటి మండల కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను. అయితే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలని రద్దు చేస్తూ రైతాంగానికి 4 లేబర్ కోడ్లు 4 రద్దు చేస్తూ ఈ రోజు రైతులు 120 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడాను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దున్నపోత మీద వర్షం పడినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. వాళ్ళ యొక్క చట్టాలను కానీ వాళ్ళ యొక్క హక్కులను కూడా ఈరోజు కాపాడే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. దానే అదే పనిలో కూడాను ఈరోజు అంగన్వాడీ వర్కర్లను కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళ చేత వెట్టి చాకరీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక యాక్సిడెంట్ అయిపోతే రోడ్డు మీద 3 లక్షలు 4 లక్షలు ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ ఈరోజు 60 సంవత్సరాల సేవలు అందించుతున్నటువంటి పిల్లలకి ఆ వర్కర్ చనిపోయినా కూడాను రిటైర్మెంట్ అయిపోయినా కూడాను కనీసం రూపాయి డబ్బులు కూడా ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితి అయితే ఈరోజు లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం అమలు చేయకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముండువైగిరి ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడాను అందానికి ఆదానికి కూడాను అప్పచెప్పి ఈరోజు బీటెక్ పీజీలు చేస్తున్నటువంటి స్టూడెంట్స్
వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనే కలగొడను లేకుండా నెరవేర్చే పని కూడా లేకుండా ఈ రోజు ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యను పెంచుతా ఉంది అందరు ప్రజలందరూ కూడాను దీన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను ప్రజలు గమనించాలి ఈ గమనించి దీన్ని తిప్పికొట్టాలి అలాగే ప్రభుత్వం కూడాను ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక భారతదేశానికి ఒక వెన్నెముక లాంటిది ఒక గుండికాయ లాంటిది అలాంటి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఇవ కాపాడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది మన కార్మిక వర్గం మీద ఎంతైనా సరే ఉంది ఇలాంటి కార్మిక పోరాటానికి మనమందరం కూడాను ఈ ముందుండి ప్రయత్నం చేసి అందరూ కూడాను ఈ